హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న హుడా లేఅవుట్లో మనకు 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఒక స్టాండలోన్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో రెడీ టు ఆక్యుపై కండిషన్లో 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి. ఆ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి G+5 ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అండి. ఈ టోటల్ అపార్ట్మెంట్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు 530 స్క్వేర్ యార్డ్స్, 530 గజాలు. రీసెంట్గానే మనకు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇందులో మనకు G+5 ఫ్లోర్ కన్స్ట్రక్షన్లో టోటల్ 10 ఫ్లాట్స్ ఉంటాయండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 2 ఫ్లాట్స్ ఉంటాయి. ఇది ఎగ్జాక్ట్గా ల్యాండ్ మార్క్ వచ్చేసి మై హోమ్ మంగళ దగ్గర లొకేట్ అయి ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి. మనకి ఇందులో టోటల్ 10 ఫ్లాట్స్లో మనకు 3 యూనిట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయి. మిగతా 7 ఫ్లాట్స్ అనేటివి సోల్డ్ అవుట్ అండి. అండ్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఈ ప్రాపర్టీ మీద అవైలబుల్ ఉంది. అండ్ స్టేర్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఎలివేటర్ ఫెసిలిటీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఎలివేషన్ కార్ పార్కింగ్ ఏరియా మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను. మనకు సేల్కి వచ్చిన ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ టోటల్ అపార్ట్మెంటు ఈస్ట్ ఫేసింగే. అండ్ ఇందులో ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఏవైతే కన్స్ట్రక్షన్ చేశారో 3 BHK ఫ్లాట్స్, అవి కూడా మెయిన్ ఎంట్రన్స్ 3 BHKనే అండి. 2 ఫ్లాట్సే ఉండడం, మనకు సైడింగ్ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేయడం, సరౌండింగ్ లొకాలిటీ మొత్తం స్టాండర్డ్ ఓన్ అపార్ట్మెంట్స్ లొకేట్ అవ్వడం వల్ల మనకు 2 ఫ్లాట్ యూనిట్స్లో మనకు 100% ఏరియా వచ్చేసి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి. మీకు ఇప్పుడు 2 యూనిట్స్ ఒకే వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను. 2 ఫ్లాట్ల సైజులు కూడా మనకు ఒకే సైజ్ అండి. 1725 స్క్వేర్ ఫీటు, 1725 స్క్వేర్ ఫీటు ఏ ఫ్లాట్ సైజ్ అయినా. కాకపోతే కొంచెం ఫ్లోర్ ప్లాన్లో మీకు సౌత్ ఈస్ట్కి నార్త్ ఈస్ట్కి డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా 2 యూనిట్స్ క్లియర్గా కవర్ చేస్తాను ఈ వీడియోలో. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్, మనకు సౌత్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి, కార్నర్ యూనిట్ అవుతుంది. ఫస్ట్ బెడ్రూమ్, దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ వీళ్ళు ఫాల్ సీలింగ్ సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బిల్డర్ సైడ్ నుంచి. ఇది సెకండ్ బెడ్రూమ్, దీనికి ఒక అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి ఈ బెడ్రూమ్కి సంబంధించి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. వాష్రూమ్ సైజ్ కూడా మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ బెడ్రూమ్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ సైజ్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. UPVC స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ మాత్రం మనకు 100% ఏరియా కవర్ అవుతుందండి. ఇది మనకు ఫస్ట్ 3 BHK యూనిట్, ఇంకొక 3 BHK యూనిట్ కూడా కవర్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి 3 BHK యూనిట్కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్, విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నారు. మొత్తం ఫ్లాట్ అయితే మనకు 100% ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ 5th ఫ్లోర్ ఉన్న ఫ్లాట్. ప్రజెంట్ ఈ 3 యూనిట్స్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అది 1st ఫ్లోరు, 3rd ఫ్లోరు, 5th ఫ్లోర్లో మాత్రమే ఒక్కొక్క యూనిట్ అవైలబుల్ ఉందండి. మిగతా ఫ్లాట్స్ అన్నీ సోల్డ్ అవుట్. ఇది సెకండ్ యూనిట్, ఒకే ఫ్లోర్లో ఉన్న 2 ఫ్లాట్స్. 2 ఫ్లోర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు ఒకే వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది మనకు నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి, లివింగ్ ఏరియా. ఇది డైనింగ్ స్పేసు. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. పూజాగది స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇప్పుడు కిచెన్ ఏరియా, కిచెన్కి అటాచ్డ్గా మన యూటిలిటీ సంబంధించిన స్పేస్ అక్కడ ప్రొవైడ్ చేశారండి. యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. కొందరు ఎవరైతే ఫ్లాట్ని పర్చేస్ చేసుకున్నారో వాళ్ళు ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది ప్రజెంట్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇది 1st బెడ్రూమ్ అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. సేమ్ ఈ ఫ్లాట్ కూడా మనకు 1725, 1725 స్క్వేర్ ఫీటే అండి. ఇది 2nd బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. 2 ఫ్లాట్లలో మీకు 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి.
1500 నుంచి 2000 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఎవరైతే 3BHK ఫ్లాట్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ కొండాపూర్ లొకేషన్లో సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాం. పైగా రెడీ టాక్ పై కండిషన్లో ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గానే ఉంది. అండ్ చూడండి, అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మనకు ఓపెన్ స్పేసే ఉంటుందండి. ఇది హుడా లేఅవుట్ కావడం వల్ల మనకు 40 ఫీట్ రోడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు హై రేంజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.